thank you హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి మా అధ్యక్ష ఎన్నికలు అని మనం చెప్పుకోవాల్సినటువంటి సమయం దాదాపుగా ముందస్తుగా ప్రకటించారు ప్రకాష్ రాజు తన యొక్క ప్యానెల్లో ఇరవై ఏడు మంది సభ్యులని ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ప్రకాష్ రాజు అలాగే మంచు విష్ణు ప్రస్తుతం రేస్ లో కనపడుతుండగా అలాగే నిన్న నటి హేమ కూడా నేను నేను కూడా అధ్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పని చెప్పడం అలాగే శివాజీ రాజా గారు పేరు కూడా బయటికి రావడం అలాగే జై గారి కూడా పేరు బయటికి రావడం అలాగే ఇంకొన్ని రెండు మూడు రోజుల్లో ఇంకా సెన్సేషనల్ విషయం ఒకటి రాబోతుంది అని చెప్పనని మనం నిన్న సాయంత్రం వరకు తెలుసుకున్నటువంటి విషయం కానీ ప్రస్తుతం తెలిసినటువంటి విషయాల మేరకు ప్రకాష్ రాజు గారైతే కంపల్సరీగా అందులో మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పనని వారికి చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పననేది అందరికీ తెలిసిన విషయమే ఇక అలాగే మంచు విష్ణు గారు కూడా ఇందులో మా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుసున్నటువంటి అంశం కానీ ఇప్పుడు ప్రస్తుతం సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మా ఎన్నికల్లో ప్రకాష్ రాజు గారు తనతో పాటు ఇరవై ఏడు మందిని తన యొక్క ప్యానెల్ ని ప్రకటించడం జరిగింది అందులో ప్రకాష్ రాజు గారితో సహా మొత్తం ఇరవై ఏడు మంది సభ్యులు ఉండటం మరి రాబోయే కొన్ని గంటల్లో లేదంటే రేపు గాని కాని మరి మంచు విష్ణు గారికి సంబంధించినటువంటి ప్యానెల్ ఎవరెవరు ఏంటి అని చెప్పననేది ఉత్కంఠ భరితను రేకెత్తిస్తుంది అని చెప్పనని చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏది ఏమైనా సరే సాధారణమైనటువంటి ఎన్నికలకు ఎటువంటి తీసుకుపోకుండా సాధారణ ఎన్నికలకి సాధారణమైనటువంటి ఎన్నికలకి సమానంగా ఆ సినిమాకు సంబంధించినటువంటి మా అధ్యక్ష ఎన్నికలు జరగడం కూడా ఇక్కడ ఎంతో విశిష్టతను చేకూర్చడం అందరికీ ఒక ఇంత ఉత్కంఠతను రేకెత్తుతుంది అని చెప్పనని మనం చెప్పుకోవాలి సో ఇప్పుడు మనం గనక ఒకసారి చూస్తే మా ఎన్నికలో సభ్యులు ప్రకటించడం జరిగింది ప్రకాశ్ రాజ్ గారు వాళ్ళ యొక్క ప్యానెల్లో ఇరవై ఏడు మంది పోటీ చేస్తున్నారు వాళ్ళ నేమ్స్ ఒకసారి పరిశీలిద్దాం ప్రకాష్ రాజు గారు జయసుధా గారు శ్రీకాంత్ గారు బెనర్జీ గారు వాళ్ళు ఫస్ట్ నలుగురు సభ్యులుగా తర్వాత సాయి కుమార్ తనీష్ ప్రగతి అనసూయ ఆ తర్వాత సనా అనితా చౌదరి సుధా అజయ్ నాగినీడు బ్రహ్మాజీ రవి ప్రకాష్ అలాగే సమీర్ అలాగే ఉత్తేజ్ బండ్ల గణేష్ ఏడిద శ్రీరామ్ శివారెడ్డి గారు ఉండటం ఇక అలాగే భూపాల్ టార్జాన్ సురేష్ కొండేటి అలాగే కమిడియన్ కయ్యూమ్ అలాగే లేటెస్ట్ కమిడియన్ సుడిగాలి సుధీర్ గోవిందరావు గారు అలాగే శ్రీధర్ రావు గారు ఇలా తన ఇరవై ఏడు మంది సభ్యులని ప్రకాశ్ రాజు గారు ఈ రోజు ప్రకటించడం జరిగింది మరి రాబోయే కొద్ది గంటల్లో మరి తనకు అపోనెంట్ గా ఉన్నటువంటి మంచు విష్ణు గారికి సంబంధించినటువంటి ప్యానెల్ ఏదైతే ఉందో వాళ్ళని ఇంకా రిలీజ్ చేయలేదు చూద్దాం మరి వాళ్ళ టీంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు మరి ఈ ఎన్నికల్లో పోయినసారి జరిగినట్టు మరి జీవిత రాజశేఖర్ గారు కూడా నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను అని చెప్పని చెప్పడం జరిగింది మరి ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారా లేదు అనూహ్యంగా నందమూరి కుటుంబం నుంచి ఒక పేరు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పనేది తెలుస్తుంది మరి నిజంగా నందమూరి ఫ్యామిలీ నుంచి కూడా ఇంకొక పేరు కనుక వస్తే మరి అక్కడ కూడా ఎంతమంది ప్యానెల్లో ఎంతమంది ఉంటారు వాళ్ళు ఎవరెవరు ఏంటనేది తెలియాల్సి ఉంది నిజంగా ఆ మాట వాస్తవమా కాదనేది ఇంకొక రెండు మూడు రోజులైతే గాని తెలియాల్సి ఉంది సో ఏది ఏమైనా సరే ప్రస్తుతానికైతే ముగ్గురు కన్ఫర్మ్ అయ్యారు ప్రకాష్ రాజు గారు మంచు విష్ణు గారు అలాగే జీవిత రాజశేఖర్ గారు అయితే కంపల్సరీగా మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తాము అని చెప్పనేది ముందుకు రావడం జరిగింది అందుకు అనుగుణంగా ప్రకాష్ రాజు గారు తనకు సంబంధించినటువంటి ఇరవై ఏడు మంది సభ్యులని ప్రకటించడం జరిగింది సో చూద్దాం మరి మంచు విష్ణు గారిది అలాగే జీవిత రాజశేఖర్ గారికి సంబంధించినటువంటి టీం సభ్యులు ఎంతమంది ఉన్నారో ఏంటో అనేది ఏది ఏమైనా సరే మా అధ్యక్ష ఎన్నికల్లో రోజుకు ఒక మలుపు తిరుగుతున్నాయి అని చెప్పనని మనం చెప్పుకోవాలి